దానికి మార్కులు పాస్ ఉన్నా దానికి హాల్ టికెట్ ఏమోరా సూపర్ ఫిగర్స్ రా రే వాళ్ళు ఎవరు అనుకుని కామెంట్ చేస్తున్నావు సౌమ్య ఫ్రెండ్స్ వాళ్ళతో పెట్టుకుంటే చిరిగి చాట్ అయిపోతురా మరి మాకు తెలుసు వాళ్ళు సౌమ్య ఫ్రెండ్స్ అని సౌమ్య వస్తుందిరా పదండ్రా ఏంటి కాలేజీ బ్యూటీలు ముగ్గురు కలిసి వస్తున్నారు కాలేజీని హడలు కొట్టాలనా ఇతను కవి అండి కవి అంటే మామూలు కవి కాదండి కాలేజీ మొత్తాన్ని కవితలతో కైమా చేసేంత పవర్ఫుల్ కవి కైమా అంటే గుర్తొచ్చింది చూడండి వాళ్ళ బ్రెయిన్స్ ఎలా కైమా అవుతున్నాయో ప్లీజ్ విను బాసు సరే నా కర్మ కానీ తినేస్తున్నాడు పసిపిల్లలు పాలే ఎందుకు తాగుతారు బ్రాందిని తగ్గితే బాగోదు పందిని పందేనా ఎందుకంటారు నందంటే నంబరు కదా పాండవులు పాచికలు ఎందుకు ఆడారు అప్పట్లో పేకాట కనిపెట్టలేదు శ్రీకృష్ణుడు నల్లగానే ఎందుకుంటాడు తెల్లగా ఉంటే ఆవుల మధ్య కనిపించడు కదా కాకి రెట్టనే వేస్తుంది ఎందుకు ఎత్తుకొచ్చి రొట్టె వేస్తే దాని కడుపు పండుతుంది కదా ఇతను చందు నవ్వుతాడు నవ్విస్తూనే ఉంటాడు అదేనండి అతని స్పెషాలిటీ ఇతని పేరు బాలు మహామేధ ఉండోయ్ ఆ స్టైల్ చూసారా అంతేకాదు ఇతను పరిపూర్ణమైన అయ్యప్ప స్వామి భక్తుడు ఏ దుష్టశక్తి ఇతను ఏమీ చేయలేదు గీత అంటే లైన్ లైన్ వేసుకోమని వేసుకు గురు రే అమ్మాయి నవ్వితే చాలా అందంగా ఉంది కదా అవును ఏడిస్తే ఇంకా అందంగా ఉంటుంది చూస్తావా చూడు ఇదిగో ఈ ముళ్ళు తర్వాత దాని గుండె జల్లు మనోడు పెట్టాడురా ముళ్ళు హ్మ్
నాకుచ్చుకుంటే మీ కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఐ యామ్ సారీ అండి. యూ మాధవి, నువ్వు తప్పు చేసావే. ఏంటి చందు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అది అది అందరి ముందు క్లాస్ రూమ్ లో చెప్పించుకుంటామని ఇచ్చిందిరా, దాన్ని ఎలాగైనా అవమానించి తీరాలి. ఎలా మామా, ఎలా? ఇలా ఈ తీరు తన జాకెట్ లో వేస్తా, తర్వాత అది డాన్స్ చేస్తుందిరా బట్టలు లేకుండా. కమ్ ఆన్ ఫ్రీ షో ఎంజాయ్. రే చందు, రే చందు, రే రే చందు, రే. మాధవి, ఐ లవ్ యు. రేపే రీసెర్చ్ బయలుదేరుతున్నారా చందు? అంటే అంటే అంటావేంట్రా మాధవిరా? ఓకే రా నువ్వు. నేను వస్తాను. నో నో నో, నేను ఒప్పుకోను. రానిలేరా? సరేరా, మీ ఇష్టం. మొత్తానికి రీసెర్చ్ కి అందరూ రెడీ అన్నమాట. రే చందు, మీరందరూ రేపు మార్నింగ్ షార్ప్ గా 8:00 అంతా ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే డన్. ఓకే, షార్ప్ 7:00 కలుస్తున్నాం. ఓకే 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 ఫైన్. ఎమ్మెల్యే కూతురు కైలాసు చెప్పి నోరు పొగొట్టుకున్నారు. చూసా వాడు ఎలా కనుకుంటున్నాడు? ఆ కళ్ళు కూడా పొగొట్టుకుంటారులే. హాయ్, ఏంటి లేటు? హాయ్, రీసెర్చ్కి వెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్స్ నొప్పించాం. యా చూసా, వాళ్ళు ఇంకా మరవైపే చూస్తున్నా. వాళ్ళకంత సీన్ ఉందా? యా కరెక్ట్ గా చెప్పావే. వాళ్ళకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదే. వాళ్ళ సంగతి అలా ఉంచు, అవుతారు క్లాస్ టైం అవుతుంది పదండి. ఈ రోజు కూడా క్లాస్ అయితే. ఏంటి ఈ రోజు కూడా క్లాసా? థ్యాంక్ యూ మేడం. ఓకే బయలుదేరదామా? మేము రెడీ, నువ్వు త్వరగా రా. ఓకే మేడం, బాయ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్ మేడం, జాగ్రత్త. థ్యాంక్ యూ. రీసెర్చ్ కోసం చాలా డేట్ చూస్తున్నారా? వెరీ గుడ్ స్టూడెంట్స్, రీసెర్చ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మన కాలేజీ పరువు నిలబెట్టాలి. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారితో సహా అందరూ మన మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మనకు ఒక మంచి ఛాన్స్ దొరికిందిరా, మనం ఏంటో ప్రూవ్ చేయాలి.
ఇలా మనందరం కలిసి జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అదేంటి? మన ఇద్దరమే వెళ్ళుంటే అప్పుడు నాకు హ్యాపీగా ఉండేది. యు నాటీ. బాలు కొంచెం ఫాస్ట్ గా పోని. ఇంకా ఫాస్ట్ గా వెళ్తే మనం రీసెర్చ్ కి వెళ్ళాం, హాస్పిటల్ కి వెళ్తాం. వీడు మనల్ని నిజంగా హాస్పిటల్ కి తీసుకెళ్లేటట్టున్నాడు. ఏ చందు, నువ్వు నోరు మూస్తావా? మై గాడ్, ఏంట్రా ఈ రోజు ఇంత భయంకరంగా ఉంది? అవును, చాలా భయంకరంగా ఉంది. నేను మొదటి నుండి చెప్తున్నానా, చాలా బ్యూటిఫుల్ స్పాట్ అని. చూడండి ఎలా ఉందో, మున్ముందు ఇంకా బాగుంటుంది. ఇక్కడికి రావడమే పెద్ద డేరింగ్, ఓకేనా? ఓకే. నువ్వు ఆపు, నువ్వు కొంచెం స్పీడ్ గా పోనీరా. ఇప్పుడు చూపిస్తానా తడక. ఏంట్రా డెడ్ అండ్రా? అది రోడ్డుకి, మనకు కాదు.
Hey!